వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక ఇంతలో మురళీకృష్ణ గారు వస్తారు మురళీకృష్ణ గారు చూడంగానే అక్కడ అందరూ అంత సంతోషంగా దీప కూడా చాలా సరదాగా ఉండడం చూసి ఇది కళా నిజమా అనుకుంటాడు ఇక ఇంతలో పరుగు పరుగున దీప శ్రావ్య ఇద్దరూ వస్తారు ఇక శ్రావ్య అంటుంది నాన్న నీకు ఒకటి ¿Qué les da? Ha... బావగారు అక్కని భార్యగా స్వీకరించారు అని చెప్పంగానే నిజమా అమ్మా అవునా నా కూతురి కష్టాలు ఈ రోజు నుండో తీరిపోయి నాకు తెలుసమ్మా డాక్టర్ బాబు దేవుడని తెలుసు నీ కోసం నీ పిల్లల కోసం విజయనగరం వచ్చి మీకోసం అంత కష్టపడినప్పుడే అనుకున్నాను డాక్టర్ బాబుకి మీ పైన చాలా ప్రేమ ఉందని ఇక అలాగే మొన్న ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చినప్పుడు కూడా నా పైన అరిసినా సరే నీ పైన ప్రేమ కనబడింది అతని కళ్ళ లో నీ పైన ప్రేమ కనబడింది అనుకున్నాను డాక్టర్ బాబు మారిపోతాడు అని అని చెప్పి ఇక నాకు ఏమీ అవసరం లేదు నా కూతురి కష్టాలు తీరిపోయినాయి అని చెప్పి ఇక ఇటు అటు ఇటు శ్రావ్యని అటు తీపని పట్టుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటారు మురళీకృష్ణ ఇక సౌందర్య అంటుంది అవును మురళీకృష్ణ గారు నా కొడుకు మారడమే మనం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాము ఇక కార్తీక్ మారిపోయాడు ఇక మన కుటుంబాల్లో ఇక సంతోషమే ఉంటుంది రండి కూర్చోండి అని చెప్పి ఇక సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ కూడా వస్తాడు రావడం రావడంతోనే అందరినీ చూస్తాడు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక దీపైతే పైకి లేగుస్తుంది కూర్చో కూర్చో ఆరోగ్యం బాగోలేదు కదా ఇక ఈ ఎక్సర్సైజ్లో అవసరం లేదు నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అలాగే టయానికి టాబ్లెట్లు వేసుకోవాలి అని అంటాడు రావడం రావడంతోనే అదేంట్రా నువ్వు నీ భార్యని దొంగలాగా ఎక్కడికో తీసుకెళ్ళి భారీగా ఒప్పుకున్నావు ఇప్పుడేమో టాబ్లెట్లు వేసుకోవాలంటున్నావు ఇక ఈ అమ్మ నాన్న నీకు అవసరం లేదు రావడంతోనే దీప ఆరోగ్యక్షేమాలు చూస్తున్నావు అంటుంది సౌందర్య మమ్మీ నీకొకటి తెలుసా డాక్టర్ తినికి ఏం చెప్పారో మీకు చెప్పలేదా అని అడుగుతుంది అడుగుతాడు కార్తీక్ మాకు చెప్పలేదు కానీ నువ్వు ఏం చెప్పావు అన్నది కూడా చెప్పలేదు కానీ రావడం రావడంతోనే ట్యాబ్లెట్లే వేసుకుంది నీ పెళ్ళం అని చెప్తుంది సౌందర్య వెరీ గుడ్ మమ్మీ ఒకవేళ అందరికీ చెప్తున్నాను ఇది కనుక ట్యాబ్లెట్లు టైం ప్రకారం వేసుకోకపోయినా మంచి ఫుడ్ తీసుకోకపోయినా ఇదిగో ఈ చెవు మెడపెట్టి ఇదిగో రౌడీ నువ్వుకు హిమకి అందరికీ చెప్తున్నాను చెవు మెడ తిప్పి తినికి ట్యాబ్లెట్లు బలవంతంగానే వేయాలి అని చెప్తాడు కార్తిక్ ఇక అలా తన కోడల్ని అలాగే కార్తీక్ అలా పట్టుకొని సరదాగా ఇక ఏడిపిస్తుండడం చూసి అక్కడ అందరికీ కళ్ళనీళ్ళు తిరుగుతాయి ఎందుకంటే పది సంవత్సరాల నుండి కార్తీక్ దీప ఎప్పుడూ సంతోషంగా లేరు ఒక్కసారి కూడా నవ్వడం ఇంతవరకు మనం చూడలేదు అలాంటిది ఇంత సంతోషంగా భార్య గురించి ఆలోచించడం చూసి సౌందర్యకైతే కళ్ళనీళ్ళు వస్తాయి ఇక కార్తీక్ నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను మమ్మీ అని చెప్పి పైకి వెళ్తూ ఉండగా తొందరగా రారా సుపుత్రుడా ఎందుకంటే ఈరోజు నీ పెళ్ళమే వంట మొత్తం చేసింది అని చెప్పేసరికి ఒక్కసారిగా కోపం వస్తుంది కార్తిక్కి ఎందుకు మమ్మీ ఎందుకు అని అరుస్తాడు వాళ్ళకైతే ఏమీ అర్థం కాదు ఏమైందిరా అని అడుగుతుంది సౌందర్య ఇక దీప కూడా ఏమైంది డాక్టర్ బాబు అని అడుగుతుంది మాలతి లేదా మమ్మీ మాలతి ఎప్పుడు చేసేదే కదా ఇప్పుడు ఇది చెయ్యకపోతే ఏమైంది అని అడుగుతాడు అయ్యో నువ్వు తనకి పది సంవత్సరాల తర్వాత నా భార్య అని నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు తనకేముంది మంచిగా వంట లెక్క కదా గురించే వంట చేస్తానని తయారైంది పోనీ లేరా రేపటి నుండి అయితే మాన తినతోనే చేపిస్తాను ఇప్పుడైతే నీ భార్య వంట తిను అని చెప్పి సర్దేస్తుంది కానీ కార్తీక్ అంటాడు చూడు మమ్మీ ఇక ఇది వంట గదిలో నాకు కనబడకూడదు అని అంటాడు సరే సరే నువ్వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా అని చెప్పి ఇక పైకి పంపించేస్తుంది కార్తీక్కి కానీ ఇక దీపకి అలాగే సౌందర్యకి డౌట్ వస్తుంది సౌందర్య అనుకుంటుంది ఏంటి పెద్దోడు చాలా సంతోషంగా ఉంటాడు అనుకుంటే కొంచెం బాధలో ఉన్నాడు కానీ మా ముందు నటిస్తున్నట్టు అనిపిస్తున్నాడు దీపకి ఏదైనా అని చచ్చ ఏదైనా ఉంటే కార్తిక్ నాతో చెప్తాడు ఇక ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పి ఏమే వాడు చెప్పినట్టు కరెక్ట్గా ట్యాబ్లెట్లు వేసుకోవే అలాగే నువ్వు ఎప్పుడు ఇన్ని రోజులు బాధలోనే ఉన్నావు ఇప్పుడు నుండి సంతోషంగా ఉండు సరదాగా ఉండు సరేనా అలాగే వంట వంట చేస్తానమ్మా అని తయారైపోబాక వాడి చెప్పినట్టు టయానికి టాబ్లెట్లు వేసుకో సరేనా అని అంటుంది అయ్యో అత్తయ్య డాక్టర్ బాబు నన్ను భార్యగా స్వీకరించినప్పుడే అనుకున్నాను తను ఏం చెప్పితే అదే తను ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళిపోతాను అలాగే ఆకాశం పైనుండి కూడా కిందికి దూకేస్తాను అత్తయ్యా అని చెప్తుంది సరే సరే ఈ మాటలకి నీకేమీ తక్కువ లేదు కానీ ఇక నువ్వు వంట చేయొద్దు అన్నాడు కాబట్టి చేయొద్దు ఇక నీకు మంచి మంచి చీరలు కొనిపెడతానే ఎందుకంటే పది సంవత్సరాల నుండి నీ పేదరికం చూసి నీ పిల్లలు కూడా నన్ను ప్రశ్నించారు ఇక ఆ బాధ అనేది నీకు వద్దు ఇక ఈ రోజు నుండి నువ్వు కూడా సౌందర్య కోడల్లాగా ఉండాలి సౌందర్య కోడలంటే ఎలా ఉండాలి అని చెప్పేసరికి అవును నానమ్మ అమ్మా ఇలాంటివన్నీ పట్టించుకోదు నాకు పాత చీరలే ఇష్టం అని అంటుంది కానీ మనం కొట్లాడైనా అమ్మకి మంచి మంచి చీరలు కొనాలి అని చెప్పి పిల్లలిద్దరూ వైపు ఇక దీపవైపు వస్తారు ఇక పిల్లలిద్దరిని చాలా ప్రేమగా చూస్తూ మీరు ఏమంటే అదే అత్తయ్య ఇది నా అత్తవారిల్లు నా అత్తవారిల్లు అంటే నా ఇల్లే ఇక మీరు ఏం చెప్తే నేను అలాగే వింటాను అని చెప్తుంది దీప ఇది ఇలా ఉండగా ఇక మౌనిత అయితే చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటి కార్తిక్ హిమ విషయంలో నేను అబద్ధం చెప్పానని చెప్పి ఎంత సీరియస్ అయ్యాడు అంటే ఒకవేళ దీపకి నేనే టాబ్లెట్లు ఇచ్చానన్నా అలాగే తను ప్రేమించిన హిమని నేనే చంపించానన్నా సరే కార్తిక్కి నిజం తెలిస్తే ఏమవుతుంది వద్దొద్దు నిజమనేది ఎప్పటికీ తెలియకూడదు మొన్న మొన్న అంజీ చెప్పినా కార్తిక్ అంజీ మాట నమ్మలేదు నన్నే నమ్మాడు ఈ రోజు ఈ అబద్ధం మూలన ఒకవేళ నేను ఏ రోజు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఎంత జరిగింది అసలు నేను ఎంతో హ్యాపీగా ఉండి కార్తీక్కి శుభవార్త చెప్దాము అనుకుంటే కార్తీకే రివర్స్గా నా మీద సీరియస్ అయ్యాడు ఏంటి కార్తిక్ ఒకవేళ నన్ను నమ్ముతాడా ఇక నుండి నా మాటలు నమ్ముతాడా ఇన్ని రోజులు నేను చెప్పిన మాటలు నమ్మి దీపని దూరం పెట్టాడు ఈరోజు దీపని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు అలాగే భార్యను తీసుకెళ్లి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాడు అంటే దీప కొత్తగా ప్రేమ మొలుస్తుందా నా మాట మీద నమ్మకం పోయిందా ఏంటి కార్తీక్ లేదు లేదు కార్తిక్కి నా వాడిగా చేసుకోవాలి అంటే కొన్ని నిజాలు కార్తిక్కి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మౌనిత ఇక తన బెడ్రూంలో కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కార్తిక్ చాలా మంచివాడు నా డాక్టర్ బాబు చాలా అర్థం చేసుకున్నాడు అని అంటారు కానీ మనిషి ప్రాణాలు పోతూ ఉంటే మనం ఇంకా పంతాలు పట్టింపులు పట్టుకొని వేలాడితే చనిపోయాక ఏ మనిషి రాడు అలాగే నేను ఒక డాక్టర్ని ఇక తనని నమ్మించాలి నమ్మించాలి అంటే తను నా భార్యగానే ఒప్పుకుంటేనే దీప ట్యాబ్లెట్లు వేసుకుంటుంది ఇక దీప వైద్యం అనేది క్లియర్ అయ్యాక దీప ఆరోగ్యం చక్కదిద్దాక అన్నీ ఇక నిజాలు చెప్తాను ఇప్పుడైతే దీపకి ఆరోగ్యం కోలుకోవాలి అలాగే అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఇప్పుడు నేను నిజం చెప్పిన వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడతారు కొన్ని రోజులు దీపని ఇక గాజు బొమ్మలాగా చూసుకోవాలి దీప కోలుకున్నాక తర్వాత నేను ఆలోచించేది నేను నమ్మేది తనకి చెప్తాను తనకి నచ్చితే ఉంటుంది లేకపోతే తన ఇష్టం ఎందుకంటే ఒక మనిషి చనిపోతూ ఉండగా నేను పంతం పట్టుకొని కూర్చోవడం ఏంటి న్యాయం అలాగే నేను ఏదైనా సరే ఒకటి నమ్మాను అంటే దానికి కట్టుబడే ఉంటాను నేను డిఎన్ఏ టెస్ట్లు చేయించుకోవాలన్నా చూడాలన్నా నాకు భయం వేస్తుంది అంటే నాకు ఈ జన్మలో పిల్లలు పుట్టరు అని అర్థమైంది దీప ఆ ఒక్క తప్పు తప్పించి ఇంతవరకు తన తప్పు ఏంటో నాకు తెలియలేదు అలాగే పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది ఇక అలా చూసుకొనే వంటలు చేస్తూ కదా ఆరోగ్యం పాడు చేసుకుంది లేదు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దీప ఆరోగ్యం కోలుకోవడానికి నేను అబద్ధంలోనే బతకాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు కార్తీక్ ఇక్కడ మనకి తను ఏది కనుక తను నిజాలనేది కార్తీక్ తెలుసుకోలేదు కొన్ని రోజుల క్రితం విహారికి పిల్లలు పుట్టలేదు అని చెప్పి తన నోటి వెంటే చెప్పినా కార్తీక్ నమ్మలేదు అలాగే డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కూడా కార్తీక్ చూడలేదు కేవలం కార్తీక్ మాత్రం తను చనిపోతుందేమో వైద్యానికి అలాగే ట్యాబ్లెట్స్ కూడా వేసుకోకుండా మొండి పట్టుదలతో ఎక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందేమో అని చెప్పి తను మాత్రం అబద్ధమే చెప్తున్నాడు ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ రియల్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇక కార్తీక్ మారలేదు మారినట్టు నటిస్తున్నాడు అంటే ప్రేమ అలాగే ఉన్నాయి అలాగే అభిమానం జాలి అంతా కార్తీక్లో ఉంటుంది కానీ కార్తిక్ తన మనసుని మాత్రం గట్టిగా నమ్మాడు తన మనసులో అనుమానం అనేది అలాగే ఉంది ఇక్కడ దీపకి మాత్రం తన్ని తను భారీగా అంగీకరించాడని చాలా పొంగిపోతూ ఉంటుంది కార్తిక్ నటించినా నటించకపోయినా చాలా మంచిగా చాలా ప్రేమగా దీపనైతే రాబోయే ఎపిసోడ్స్ లో అయితే చూసుకోబోతున్నాడు అలాగే మౌనిత నిజం ఏం చెప్తుంది అని చెప్పి చాలామందికి డౌట్లు ఉన్నాయి కానీ ఆ నిజం అనేది కూడా త్వరలో తెలియబోతుంది ఇలా ఆలోచిస్తూ ఉండగానే పిల్లలిద్దరూ వస్తారు కార్తిక్ దగ్గరికి డాడీ నాన్న అని పిలుస్తారు ఏమైందిరా ఏమైంది అని అడుగుతాడు నీకొకటి తెలుసా అమ్మని నువ్వు బయటికి తీసుకు వెళ్ళంగానే మేము ఏమనుకున్నామో తెలుసా అమ్మ నీ మాట వినదు ఇక మీరిద్దరూ మాకు దూరం అయిపోతారు అనుకున్నాం కానీ మీరు ఎంత మంచి పని చేశారో చెప్పలేకపోతున్నాము డాడీ అమ్మని ఎప్పటికీ మీరు వదలద్దు ఎందుకంటే మీరు మాతో ప్రామిస్ చేసుకున్నారు ఏంటో తెలుసు కదా మీరు ఈ ఇంటి నుండి ఎప్పటికీ వెళ్ళనని చెప్పి మా ఇద్దరితో ప్రామిస్ చేపించారు అలాగే మేమిద్దరం కూడా అంటున్నాం అమ్మకి ఎప్పుడు మీరు చెయ్యి విడవకూడదు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వకుండా మీరు ఆపాలి అని చెప్పి మీరు ప్రామిస్ చేయండి డాడీ అని చెప్పి హిమా అంటుంది ఇక సౌర్య కూడా అవును నాన్న ఎందుకంటే అమ్మని నిన్ను ఇలా చూసి మేము చూడవేమో అనుకున్నాము అలాంటిది ఇక అమ్మ అంత సంతోషంగా ఉంది నాన్నమ్మ తాతయ్య అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇక ఈ సంతోషం ఉండాలి అంటే అమ్మని మీరు ఎప్పుడు చేయి విడవను అని చెప్పి మాకు ఒట్టు వేయండి అని చెప్పి పిల్లలిద్దరూ ఇక కార్తీక్ దగ్గర అడుగుతారు ఇక కార్తీక్ని కట్టిపడేస్తారు పిల్లలిద్దరూ ఇక కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు ఏమంటుంది అదేంటి డాడీ అమ్మకి టాబ్లెట్లు వేసుకోకపోయినా వంట చేస్తానన్నా అంత ప్రేమగా వద్దన్న మీరు ఇంకా ఆలోచిస్తున్నారేంటి అని అంటుంది హిమ ఏం లేదురా కన్నా అని అంటాడు సరే డాడీ మీరైతే మాకు ప్రామిస్ చేయండి అని చెప్పి ఇద్దరు ఇక కార్తిక్ దగ్గరకొచ్చి ఒట్టు వేయించుకుంటారు ఇక కార్తిక్ అయితే దీపని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వకుండా ఆపుతాడు ఇక ఇలా ఎపిసోడ్ చాలా సంతోషంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్లో ఎవరు ఎలా మారుతారు అలాగే కార్తిక్కి పిల్లలు పుట్టే అవకాశం ఉందని కార్తిక్కి తెలియబోతుందా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఇక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్